హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఒక లెహెంగా క్రాప్ టాప్ అండ్ ఓనీని అయితే చూపిస్తున్నానండి. సో ఇది మా అమ్మాయి కోసం చేశానన్నమాట. డిజైన్ చేసుకున్నానండి. డిజైన్ అంటే ఏం లేదు, లెహెంగాని స్టిచ్ చేశాను అండ్ క్రాప్ టాప్ని కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే చేశాను. చెప్పాలంటే నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో మా అమ్మాయి కోసం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే లెహెంగాలు క్రాప్ టాప్లు అయితే డిజైన్ చేస్తూ ఉంటానండి. సో మా అమ్మాయి వేసుకోవడం తక్కువే, చాలా తక్కువ సార్లుగా వేసుకుంటుంది, బట్ నాకు అంతే నేను ఆలోచించి తక్కువ బడ్జెట్లోనే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే 1 or 2 times మించి వెయ్యదన్నమాట, తర్వాత అవి ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాను మా రిలేటివ్స్లో కానీ అట్లా. సో అందుకని ఏంటంటే బడ్జెట్ చూసుకుని తక్కువ బడ్జెట్లో డిఫరెంట్ లుక్ ఉండేలాగా అయితే నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈరోజు నేను చూపించేది కూడా చాలా తక్కువ బడ్జెట్లో డిఫరెంట్ స్టైల్లో అయితే ప్లాన్ చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. నేను చూపించే ఈ లెహెంగా వచ్చేసి నేను ప్రింట్ వేయించిందండి. ప్రింట్ అంటే స్క్రీన్ ప్రింట్ వేయించానమాట. సో ఆ లెహెంగా బిఫోర్ ఎలా ఉందో కూడా ఒకసారి, ప్లెయిన్ ఫ్యాబ్రిక్గా ఎలా ఉందో కూడా మీరు ఒకసారి ఐడియాకి అయితే చూసేయండి. సో ఇది వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ అయితే కాదు. ఇది వచ్చేసి స్క్రీన్ ప్రింట్ వేయించానమాట కలంకారీది. సో ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుందండి. ఫ్రిల్స్ అన్నీ కూడా ఇలా పెట్టాను, దగ్గర దగ్గరగా పెట్టాను, అంటే ఎక్కువ గ్యారా వస్తుంది. పైన వచ్చేసి ఇలా పట్టి పెట్టాను అనమాట, కొంచెం బ్రాడ్గానే పెట్టానండి. సైడ్ వచ్చేసి మనం థ్రెడ్స్తో కట్టుకుంటే మన సైజుకి తగ్గట్టు కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో కింద వచ్చేసి ప్రింట్ చూడండి, ఇది ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా. అండ్ కింద వచ్చేసి నేను ఇట్లా వేసానమాట, ఫాల్ స్టైల్లో సేమ్ ఫ్యాబ్రిక్తోనే వేసాను. మనకేంటంటే కొంచెం కింద చెప్పాలంటే ఫాల్ అన్న వేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రికే ఎందుకు వేసానంటే ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువే ఉంది కాబట్టి, సో దాన్ని నేను వేసేసుకున్నానమాట. దీని లోపలైతే నేను లైనింగ్ అనేది యాడ్ చేయలేదండి. సో నేను సపరేట్గా పెటికోట్స్ అనేవి కొన్ని క్యాన్తో యూస్ చేసి సపరేట్గా పెటికోట్స్ అనేవి స్టిచ్ చేశాను మా అమ్మాయికి. అంటే ఒకటి వైట్ ఒకటి బ్లాక్ కలర్ని అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. సో అవి దీని లోపల వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకి ట్రాన్స్పరెంట్గా కూడా లేదండి, థిక్గా ఉంటుంది అనమాట, అంటే మనకి విజిబిలిటీ అనేది ఉండదు. సో లోపల బ్లాక్ అయినా వేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ దట్ కింద వచ్చేసి మనకి బ్లాక్ బోర్డరే కాబట్టి మనకి చక్కగా కింద బ్లాక్ క్యాన్ కనిపించినప్పటికీ కూడా విజిబిలిటీ అనేది ఉండదు. సో ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను. ప్రతి ఒక్క దానికి మనం లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేయాలంటే లైనింగ్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి, సో నేను అలా అయితే తీసుకోలేదండి. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిందనమాట. మీటర్ అనేది నాకు 100 rupees వచ్చింది. అండ్ ఇది కూడా వచ్చేసి స్క్రీన్ ప్రింట్ అండి, ఇది డిజిటల్ ప్రింట్ అయితే కాదు, స్క్రీన్ ప్రింట్ అనమాట. వీణాగర్ దగ్గర అనేది వేయించాను ఈ ప్రింట్. సో ఇప్పుడు బ్లౌజ్ అనేది చూపిస్తాను. ఫ్రంట్ టు బ్యాక్ ఇలానే ఉంటుంది, బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. బ్లౌజ్ అనేది ఇలా కాలర్ నెక్ పెట్టయితే స్టిచ్ చేశానండి. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను. సో నేను లంగాలు అయితే చాలా ఫాస్ట్గా స్టిచ్ చేయగలను, కానీ బ్లౌజ్ అనేసరికి కొంచెం నెక్ దగ్గర కానీ అలా నాకు కొంచెం టైం పడుతుంది. సో ఇది చూడండి, హ్యాండ్స్ వచ్చేసి ఇలా హ్యాండ్ దగ్గర మాత్రమే ఈ బోర్డర్ని అనేది వేయించాను, అంటే ఈ పార్ట్ అనేది తక్కువగా వేయించానమాట. మొత్తం ప్లెయిన్గా ఉండేలాగా చూస్ చేసుకున్నాను. కావాలి అంటే మీరు కాలర్కి కూడా ఈ ఫ్యాబ్రిక్ని యూస్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకొంచెం హైలైట్ అవ్వచ్చు. బట్ నాకేంటంటే ఇలా సెల్ఫ్ వేసి కింద బటన్స్తో హైలైట్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇలా చేశాను. బ్యాక్ సైడ్ చూడండి, ఇలా వస్తుందన్నమాట మనకి కాలర్ అనేది. సో ఫ్రంట్ కూడా ఇలా వస్తుంది, నీట్గానే వచ్చింది అనిపించిందండి. కాలర్ నెక్ ట్రై చేశాను. సో నేను కూడా ఒక బ్లౌజ్కి అయితే చేసుకున్నాను. ఈ మధ్య కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. నేను కూడా ఈ నెక్ అయితే పెట్టుకున్నాను, చాలా బాగుంది అనిపించింది. సో నా బ్లౌజెస్ అన్నీ కూడా ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను నేను. సో హ్యాండ్ పర్పస్గా మాత్రమే ఇలా ప్రింట్ది యూస్ చేశానన్నమాట. సో దీనికి ఓనీ వచ్చేసి నేను ఇట్లా ప్లెయిన్గానే తీసుకున్నానండి. కావాలంటే దీనికి మనం లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఫ్యాబ్రిక్ చూపిస్తాను. సో ఇది ఓనీకి తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ పైన మనకి సెల్ఫ్ డిజైన్ అనేది కనిపిస్తుందండి. సో ఇలా మీకు 2 layers మీద పెట్టి చూపిస్తే మీకు డిజైన్ కొంచెం అర్థమవుతుంది, అంటే వీడియోలో క్లియర్గా కనిపిస్తుందేమో. సో ఇలా వస్తుందన్నమాట. ఇది వచ్చేసి నేను ఒక 3 meters అయితే తీసుకున్నానండి. కొంచెం మనం లాంగ్ లెంత్ పళ్ళు పెట్టుకున్నప్పటికీ బాగుంటుంది, అంటే డిఫరెంట్గా వేసుకున్న బాగుంటుందని. ఇది ప్లెయిన్గానే ఉంచానండి. ఏంటంటే మా పాప ప్లెయినే బాగుంటుంది మమ్మీ అంటుంది, సో అందుకని ఇలా ఉంచాను. ఎందుకంటే మనకి ఈ లెహెంగాలో ఎక్కడ కూడా బ్లాక్ తప్ప వేరే కలర్ లేదు కాబట్టి ఇలా ప్లెయిన్గా వేసుకుంటాను అంటుంది. ఇలా కూడా బాగుంది అనిపించింది నాకు కూడా, సో అందుకని ప్లెయిన్గానే ఉంచాను. లేదు అనుకుంటే మనం అంటే ఇట్లా గోల్డ్ కలర్ది కానీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేస్ అనేది, మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను.
సో ఇట్లా గోల్డ్ కలర్ సన్న లేస్ వేసుకున్నప్పటికీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వేరే వాటి మీద కూడా యూస్ చేసుకోవచ్చు, మన బ్లాక్ కలరే కాబట్టి వేరే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి వెల్వెట్తో వస్తుందండి, బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. సో ఇలా సన్నగా అంటే సింపుల్గా వేసుకోవాలి లేసెస్ అన్నప్పుడు ఇలాంటివి కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి సెల్ఫ్ అన్నమాట. ఇట్లా సెల్ఫ్ లేస్ కూడా వేసుకోవచ్చు అండి, అంటే కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అనుకున్నప్పుడు సెల్ఫ్ వేసుకున్న చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే మా పాప ప్లెయిన్గా చాలా మమ్మీ అంటుంది, నేను చూసి దానికి తగ్గట్టు వేస్తే కనుక మళ్ళీ నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ప్రస్తుతానికైతే ఇలానే ఉంచేసానండి సింపుల్గా. ఇదన్నమాట 3 కూడా నాకు అంటే తక్కువ బడ్జెట్లో లుక్ వైజ్గా బాగుంది అనిపించింది. సో ఇలా వస్తుంది ఓవరాల్ లుక్ అయితే. సో చూసారు కదండి, లెహెంగా క్రాప్ టాప్ అండి దుపట్టా వచ్చేసి ఇలా నేను ప్లాన్ చేశానన్నమాట. సో తక్కువ బడ్జెట్లో నాకైతే చాలా బాగుంది అనిపించింది. సో నేను అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటానండి, ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం ఒక్కొక్కలా ఉంటుంది. నేనేంటి అని అంటే ప్రతి ఫంక్షన్కి వేసుకునేదే వేసుకోలేరు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ స్టైల్స్లో మా అమ్మాయి అన్నీ వేసుకోవాలి అన్న ఉద్దేశంతో బడ్జెట్ని అయితే థింక్ చేసుకొని బడ్జెట్కు తగ్గట్టు నేను ప్లాన్ చేసుకుంటాను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్. అండ్ చెప్పాలి అంటే ఫంక్షన్ని బట్టి కూడా ఉంటుందండి, మనం కొంచెం గ్రాండ్ ఫంక్షన్స్కి తగ్గట్టుగా కొన్ని బయట కూడా తీసుకుంటూ ఉంటానన్నమాట. సో అలా సింపుల్గా చిన్న ఫంక్షన్స్కి అకేషన్కి తగ్గట్టు ఇది వేసుకుంటే యూనిక్గా ఉంటుంది అన్నప్పుడు ఇలా ప్లాన్ చేస్తూ ఉంటాను. సో మా అమ్మాయికి కూడా నేను స్టిచ్చెస్ని అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చాలా ఇష్టంగా వేసుకుంటుందండి. బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే వేసుకోదు, అంటే నేను కూడా అలా వెయ్యను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అంటే ట్రెండ్కి తగ్గట్టు కొత్త కొత్త మోడల్స్ వేయాలి అన్న ఉద్దేశంతో ఇలా బడ్జెట్ తక్కువ చూసుకుని అయితే నేను ప్లాన్ చేసుకుంటానమాట. మీలో కూడా చాలామందికి ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, ఎప్పుడు ఒకే డ్రెస్ వేసుకున్నాము అని కాకుండా చాలా మోడల్స్ మనం వేసుకున్న ఫీల్ అయితే వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను. ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ఇన్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ లెహెంగా క్రాప్ టాప్ ఓనీ ఎలా ఉన్నాయనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.